హలో హలో బ్రహ్మానందం గారు వస్తారనుకున్నాం సార్. మీరెవరు? గౌతమ్ గదను, వెళ్ళి మీ నాన్న పంపించు. నిన్నే ఏంటి అలా చూస్తున్నావు? లేదు, బ్రహ్మానందాన్ని గౌతమ్ అనుకున్నారు కదా, యంగ్ లుక్. అసలు మేము మామూలుగా అసలు గురూజీ ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు చేయలేదు. సేమ్ అదే స్టైల్. డ్రెస్సింగ్ అక్కడ అదే అంటే ఇప్పుడు ఇది ఉందని తెలిసి రాత్రి షాపింగ్ చేసిన. చాలా హత్య నీ సినిమా చూసిన తర్వాత. ఎందుకని? ఎందుకనేంటయ్యా, ఎందుకనేంటి? మీరు చేసిందండి, వెంకటేష్ గారు చేసిందండి ఈ సినిమాలో క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ చేశాడు ఆయన? రజనీకాంత్ క్యారెక్టర్ చేశారు కదా సార్. మీరు నత్తోడు క్యారెక్టర్ చేశారు కదా, చేశారు కదా, చేశారు. మీ ఇద్దరు చేత ఆయన చేయించాడు కదా. ఇప్పుడు ఏమంటావు? ఇప్పుడు నోర్మోయ్ చెప్పింది వినంతే. మరి నేనంటే ఎవరు అనుకున్నావు? పోక్లీష్ నా కొడక వెనకాల అమ్మాయి కూర్చుంటే ఫ్యామిలీ అలాగే ఎక్కడైనా కొట్టుకొస్తున్నావా? ఈ గొడవంతా దేనికండి? మీరు కళ్ళు తెచ్చే బండి నడపండి. నా ప్రపంచం తల్లకిందులైనా సరే నేను ఒక నిర్ణయం తీసుకున్నానంటే అది మారదు. నేను డ్రైవ్ చేస్తాను, నువ్వు దారి చూపించు. సరే తిన్నగా వెళ్ళండి. చూసారుగా? చూసావు. చంటి సినిమాలో ఆ క్యారెక్టర్ నేను చేశాను కదా. అవును, సేమ్ క్యారెక్టర్ వెంకటేష్ గారు చేయించారు మీరు. అంటే గురూజీ ఆయనేమో నాకంటే బాగా చేశాడు, నేను చాలా గొప్పగా చేశాను ఫీల్ అయితే అద్భుతంగా చేసి మొత్తం అంతా రెండు రాష్ట్రాల ప్రజలు వెంకటేష్ గారు F3లో రేజికెట్ క్యారెక్టర్ ఇరగదీశాడని వచ్చింది. ఒక మాట చెప్పాలి కదా నాకు. కాదు, ఏంటి కాదు, అంత ఆ పోనీ పోనీ సార్, మీరు చెప్పినట్టే ఉండండి. ఒకసారి ఆయన అడగండి, అహనా పెళ్ళంట్లో నత్తోడి క్యారెక్టర్ చేశాను కదా నేను, చూడండి. ఆ విషయం నేను చెప్తాను బాబు, మీరు అంత దూరం ఈ చుట్టుపక్కల అంటే మీరు అలా చేశారు, మేము దాన్ని కొద్దిగా మనోడితో డాన్సులు చేపిస్తూ కొద్దిగా వరం చెప్పేవారు. కాదు అంత చంటి నేను చేస్తాను, చేస్తాను చేయటం తప్పే ఉంది సార్. అహనాపేట్ ఆయన ఏంటంటే అంటున్నాడు, ఒకసారి దగ్గరికి వెళ్ళి బాగుందండి ఇల్లు. అరే మీ ఇద్దరు చేస్తే అదిగో మీకు దండం పెడతా, మీ దూరంగా ఉండండి. కానీ ఎక్సలెంట్ గా చేశారు వెంకటేష్ గారు, సూపర్ గా చేశారు. కానీ ఒకటి, మీ ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ వస్తాయి అది మాత్రం డౌటే లేదు. అసలు మీ ఇన్స్పిరేషన్ తో మా కామెడీ అనేది మిమ్మల్ని చూసిన తర్వాతే, సో ఆ ఇన్స్పిరేషన్ తో చేసాము. ఇవాళ ప్రేక్షకులు ఇంత సూపర్ గా రిసీవ్ చేసినందుకు, డైరెక్టర్ గారు మళ్ళీ కన్సీవ్ చేసినందుకు. రండి సార్, మీరు అసలు టోటల్ గా ఐఫిల్ టవర్ కూర్చోండి సార్.